హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్లాక్ టోనర్ ఎలా తయారు చేయాలి మన జుట్టుని నలుపుగా మార్చడానికి ఒక టోనర్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మనము ఇక్కడ లైవ్లో చూస్తాము అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐరన్ బౌల్ పెద్దది ఉంది పెద్దదిగానే తీసుకున్నాను టోనర్ ఎక్కువగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి నేను రెండున్నర లీటర్లకు పైగానే వాటర్ పోసాను ఆరెంజ్ తొక్కలు మనము వన్ అండ్ హాఫ్ టు రెండు అలా వేయొచ్చండి ఎందుకంటే ఆరెంజ్లో సి విటమిన్ ఉంటుంది అండ్ ఇక్కడ మెంతులు ఫెనోగ్రీక్ సీడ్స్ నాలుగు గరిటెలు వేస్తున్నాను స్పూన్స్ కాదండి ఇది చెంచాలు పెద్ద సైజ్ అన్నట్టు కాబట్టి నేను ఫోర్ టీ స్పూన్స్ ఫుల్గా వేస్తున్నాను ఇక్కడ మనకు ఈ మెంతుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మెంతులు మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ టీ పౌడర్ టీ పౌడర్ అయితే మనకు తెలియని విషయం ఏమీ లేదు ఇందులో మనము జుట్టును నల్లబరచడానికి ఈ యొక్క మెలనిన్ ప్రొడక్షన్ తయారు చేయడానికి టీ పౌడరు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా నాలుగు చెంచాలు ఫుల్గా వేసాను ఇక్కడ ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిగడ్డ పొట్టు అంటాం కదా రెడ్ ఆనియన్ మనం ఫైబర్ తీసుకోవాలి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా వచ్చేస్తే నేను తెచ్చేసుకున్నాను కాబట్టి మనం ఇది రెండు పిడికెళ్ళు అలా వేసేస్తే మనకు ఈ యొక్క రెడ్ ఆనియన్ సల్ఫర్ అనేది మనకు ఈ యొక్క వాటర్లోకి దిగడం జరుగుతుంది అంటే చూడండి మనము ప్రతి ఒక్కదాని ఫైబర్ని మాత్రం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు అది నేను బాయిల్ చేస్తూ మరగపెడుతున్నాను ఇంకా ఇంకొక ముఖ్య విషయం కూడా ఉంది ఇందులో మనము ఇక్కడ హెయిర్ టోనర్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హెయిర్కి సంబంధించి మనం కర్రీ లీవ్స్ అంటాం కదా కరివేపాకును కూడా నేను ఇందులో వేసి మరిగించడం జరిగింది కరివేపాకు కూడా నాలుగు కట్టలు అలా వేశానండి ఎందుకంటే కరివేపాకులో బీటా కెరటిన్ ఉంటుంది మనం డైరెక్ట్ పచ్చిది కూడా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఉదయం లేవగానే పరిగడపన మీరు కనీసం ఒక ఐదు నుంచి ఆరు ఆకులు తింటే కూడా మన హెయిర్కి సంబంధించి జుట్టుకు సంబంధించి మనకు చాలా హెల్ప్ చేస్తుంది డైరెక్ట్గా కాడల్ని కూడా అలాగే వేసేసి మనం ఈ యొక్క టోనర్ ప్రిపరేషన్ చేద్దాం ఆల్రెడీ నేను ఇక్కడ టోనర్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నేను కరివేపాకు అప్పుడు తక్కువగా ఉండే నేను మళ్ళీ రెండు కట్టలు తెప్పించి ఫో నాలుగు కట్టలు అలా వేశాను ఎందుకంటే వాటర్ మనం టూ అండ్ హాఫ్ లీటర్ తీసుకునేటప్పుడు మనకు ఈ యొక్క ఫార్ములా అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి మనకు టోనర్ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఖచ్చితంగా చాలా బాగా రిజల్ట్ వస్తుంది నేను టూ అండ్ హాఫ్ లీటర్కు కనీసం నేను హాఫ్ లీటర్ పైననే మరిగించాలండి చూడండి మనకు చివరిగా నేను టోనర్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఎంత వాటర్ ఉందో మీరు గమనించండి అండ్ ఇక్కడ నేను టోనర్ ప్రిపరేషన్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఆరు గంటలు మనం అలాగే వాటర్లో అన్నీ మనం మరిగించిన మూలికలను అలాగే ఉంచేసి ఆరు గంటల తర్వాత బాగా స్మాష్ చేస్తూ ఇలా రెండు చేతులతో తీసినప్పుడు చిక్కటి మనకు టోనర్ అనేది ప్రిపరేషన్ అవుతుంది మనం ఎందుకంటే మూలికలు మరిగించినప్పుడు కంప్లీట్గా వాటర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ యొక్క టోనర్ని మనము ఫిల్టర్ చేసుకొని మనము ఒక పెద్ద మీ ఇంట్లో ఏ బాటిల్ ఉన్నా సరే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం టోనర్ ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటే మన హెయిర్ గ్రోత్కి సంబంధించి ప్యాకు వైట్ హెయిర్ ట్రీట్మెంట్కి టోనర్కి ప్రతి దానికి మనకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే న్యాచురల్గానే మనము ఫార్ములేషన్ చేసి టోటల్గా మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత మన టోనర్ను తీసుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ మనం షాంపూ చేసేటప్పుడు కూడా ఈ యొక్క టోనర్ని యూజ్ చేస్తే వైట్ హెయిర్ అనేది కూడా తొందరగా టర్న్ అయిపోతుంది బ్లాక్గా మనం ఇప్పుడు ఐబీ ప్యాక్ కలిపినప్పుడు హెయిర్ గ్రోత్ ప్యాక్ కలిపినప్పుడు స్కాల్ ప్యాక్ కలిపినప్పుడు మనం ఈ టోనర్ని మనం యూజ్ చేస్తే చాలా చక్కటి ఫలితం ఉంటుంది నేను ఇప్పుడు మన దగ్గర ఉన్న వా వేస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని అందులో స్టోర్ చేస్తున్నాను ఇంచుమించు నాకు టూ లీటర్స్ వరకు టోనర్ వచ్చిందండి ఇది ఇది పెద్ద బాటిల్ కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది నాకు అప్పటికి మా పాపకు కూడా పెట్టేశాను అండ్ ఇంకా నాకు ఇంత టోనర్ ఉంది నాకు ఇంచుమించు టెన్ డేస్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్